మునుపటి వీడియోలో మనం అక్షరాలతో ఏర్పడిన అమరికల అంటే ప్యాటర్న్స్ ఇన్ ఆల్ఫబెట్స్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో ఏర్పడిన అమరికల అంటే ప్యాటర్న్స్ ఇన్ ఆల్ఫబెట్స్ గురించి నేర్చుకుంటాము. భోలా పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో అతను ఒక ప్రకాశవంతమైన వస్తువును చూశాడు. అతను దగ్గరికెళ్ళి చూస్తే అతనికి ఇలాంటి ఒక పెన్ను దొరికింది. భోలా దానిని తనతో పాటు ఇంటికి తీసుకువచ్చాడు. భోలా ఆ పెన్తో రాయడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా ఆ పెన్ దానంతట అదే రాయడం ప్రారంభించింది. ఆ మాయ పెన్ను అక్షరాలతో ఈ విధమైన ఒక అమరికను అంటే ప్యాటర్న్ ఇన్ ఆల్ఫబెట్స్ రాసినట్లు భోలా గమనించాడు. ఈ అమరిక యొక్క నియమం ఏంటి? ఈ ఖాళీలో నేను ఏ అక్షరాలు రాయాలి అని భోలా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు మళ్ళీ భోలా అమరికను మరింత దగ్గరగా చూశాడు. ఇక్కడ రెండు రెండు అక్షరాల జతలున్నాయి. సరే, అయితే నేను మొదట చిన్న అక్షరాలను చూస్తాను. అలాగా ఇక్కడ చిన్న అక్షరాలు క్రమంగా పెరుగుతున్నాయి, మరియు పెద్ద అక్షరాలు పెద్ద అక్షరాలలో ఈ రెండు అక్షరాలు ZYZY మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అమరికలో తరువాతి రెండు అక్షరాల జతలో చిన్న అక్షరం ఈ యొక్క తర్వాత అక్షరం ఎఫ్ ఉంటుంది, మరియు పెద్ద అక్షరం జెడ్ తర్వాత పునరావృతం అవుతున్న వై ఉంటుంది. భోలా త్వరగా ఆ ఖాళీలో ఆ మాయపెన్తో ఈ ఎఫ్ వై అక్షరాలను రాశాడు. భోలా అమరిక యొక్క ఖాళీలను నింపడంతోనే అక్షరాలన్నీ టాఫీలుగా మారాయి. భోలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి మాయ పెన్ను రాయడం ప్రారంభించింది. ఈసారి పెన్ ఇటువంటి ఒక అమరికను రాసింది. భోలా ఆశ్చర్యపోయాడు. ఈ అమరిక యొక్క నియమం అతనికి అర్థం కాలేదు. పిల్లలు, ఈ అమరిక యొక్క నియమాన్ని కనుగొనడానికి భోలాకు మీరు సహాయం చేయగలరా? మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు. మనం ఈ అమరికను నిశితంగా పరిశీలిస్తే ప్రతిసారి అక్షరాలు పునరావృతమవుతున్నప్పుడు తదుపరి అక్షరం దానికి కలపబడుతుందని మనం కనుగొంటాము. మొదటి అక్షరం ఏవలే, తర్వాత ఏ పునరావృతం అయినప్పుడు బి దానికి కలపబడుతుంది, మరియు ఏబి ఈ రెండు అక్షరాలను పునరావృతం చేసినప్పుడు దానికి తదుపరి అక్షరం సి కలపబడింది. కాబట్టి ఇప్పుడు ఖాళీలో వచ్చే అక్షరాలేమిటి? ఏబిసిని
పునరావృతం చేస్తే దానికి తదుపరి అక్షరం డీ కలపబడుతోంది. ఈ విధంగా ఖాళీలో అక్షరాలు ఏ బి సి డిగా ఉంటాయి. భోలా కూడా మీ సహాయంతో ఖాళీలో రావాల్సిన అక్షరాలను కూడా రాశాడు. ఈసారి భోలా ఖాళీలను సరిగ్గా నింపినప్పుడు అక్షరాలన్నీ బంగారు పువ్వులుగా మారాయి. భోలా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇప్పుడు పెన్ ఇటువంటి ఒక అమరిక రాసింది. అరే, నేను ఈ అమరిక యొక్క నియమాన్ని గుర్తించాను అని భోలా వెంటనే ఖాళీని నింపాడు. పిల్లలు, భోలా ఖాళీలో ఏ అక్షరాలు రాశాడో చెప్పగలరా? ఇక్కడ అక్షరాలు వరుసగా రాయబడ్డాయి మరియు ప్రతిసారి అక్షరాలు అమరికకు జత చేస్తున్నప్పుడు ఆ అక్షరం ఎన్నిసార్లు పునరావృతం అవుతుందో కూడా ఒక అంకే పెరుగుతోంది. ఉదాహరణకు మొదటి అక్షరం ఏ ఒక్కసారి మాత్రమే రాయబడింది, అంటే వన్ టైం రాయబడింది. రెండవ అక్షరం బి రెండుసార్లు, అంటే టూ టైమ్స్ రాయబడింది. మరియు మూడవ అక్షరం సి బి కన్నా ఒకసారి ఎక్కువ, మూడుసార్లు, అంటే త్రీ టైమ్స్ రాయబడింది. ఈ విధంగా ఖాళీలో వచ్చే డి అక్షరం ఎన్నిసార్లు పునరావృతం అవుతోంది? సరిగ్గా చెప్పారు, నాలుగుసార్లు, అంటే ఫోర్ టైమ్స్. భోలా ఖాళీలను నింపగానే ఈసారి పెన్ అదృశ్యమైపోయింది మరియు అన్ని అక్షరాలు కలిసి కొత్త పెన్ అయ్యాయి. భోలా ఆ కొత్త పెన్ చూసినప్పుడు జ్ఞానం పంచడం ద్వారా పెరుగుతుంది అని దానిపై రాసుంది. భోలా పెన్ మీద రాసిన సందేశాన్ని అర్థం చేసుకున్నాడు మరియు వెంటనే తన స్నేహితులకు అక్షరాలతో ఏర్పడే అమరికల, అంటే ప్యాటర్న్స్ ఇన్ ఆల్ఫబెట్స్ గురించి చెప్పడానికి బయలుదేరాడు. ఈ వీడియోలో మనం మరికొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో ఏర్పడే అమరికల, అంటే ప్యాటర్న్స్ ఇన్ ఆల్ఫబెట్స్ గురించి తెలుసుకున్నాము.